జిల్లా ఎస్ఆర్పురం మండలంలో క్షుద్ర పూజల కలకలం తీవ్ర ఆందోళనకు గురి చేసిన పరిస్థితి నెలకొంది. పూర్తిగా గ్రామస్తులు పూర్తి స్థాయిలో బయటికి రావాలంటేనే ఆ గ్రామంలో బెంబేలెత్తిపోతున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. నిత్యం గ్రామంలో ఉపాధి హామీ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ ఉదయం ఉపాధి హామీ పనుల కోసం ఆ గ్రామానికి చివరిలో ఉన్న శ్మశాన వాటిక దగ్గరకు వెళ్ళారు. ఈ శ్మశాన వాటికలో మర్రిపల్లికి సంబంధించింది. ఇక్కడ మర్రిపల్లి శ్మశాన వాటికకి చుట్టుపక్కల ప్రాంతంలో కూడా ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 3 రోజులుగా కూడా ఇదే ప్రాంతంలో ఉపాధి హామీ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ ఉదయం గ్రామస్తులు అక్కడ చేరుకొని ఉపాధి హామీ పనులను నిర్వహించేందుకు వెళ్ళారు. అటు వెళ్ళిన గ్రామస్తులకు భయంకరమైన ఒక ఆకారంతో కూడిన మట్టి బొమ్మను అక్కడ తయారు చేసి దానిపైన క్షుద్ర పూజ నిర్వహించిన ఆనవాలను చూసి ఒక్కసారిగా గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. గ్రామస్తులు పరుగులు పెట్టారు. గతంలో కూడా ఇలాంటి ఘటన జరిగిందని కూడా గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాత్రుల్లో బయటికి రావాలంటేనే భయం వేస్తున్న పరిస్థితి నెలకొందని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మర్రిపల్లిలో చోటు చేసుకుందని మనం చెప్పుకోవచ్చు. ఇంకా దీనిపైన పోలీసులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ నిజంగానే క్షుద్ర పూజలు జరిగాయా, ఎవరైనా ఆకతాయిలు పనాని ఒక ధోరణిలో వాళ్ళు విచారణ అయితే చేపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. పూర్తి స్థాయిలో ఆ క్షుద్ర పూజలకు సంబంధించిన ప్రత్యేక ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా, అసలు ఇది నిజంగానే క్షుద్ర పూజలా లేకపోతే కావాల్సిన ఎవరైనా ఎవరైనా గ్రామస్తులను భయపెట్టేందుకు ఈ పన్నాగం పన్నెరాని ఒక వేళ అయితే దీన్ని విచారణ జరిపించేందుకు కూడా పోలీస్ శాఖ అధికారులు ఒక ప్రత్యేక చర్యలు అయితే తీసుకుంటూ వస్తున్నారు. అయితే గతంలో కూడా ఇదే ప్రదేశంలో క్షుద్ర పూజలు జరిగాయని గ్రామస్తుల ఆరోపణలు కూడా పోలీసులు పరిగణలోకి తీసుకొని అసలు ఇక్కడ క్షుద్ర పూజలు చేస్తుంది ఎవరు, నిజంగా అలా క్షుద్ర పూజలు చేస్తే వారికి ఎలాంటి శిక్ష విధించాలి, వారిని ఎలా పట్టుకోవాలన్న ఒక విచారణ అయితే అక్కడ జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఆ గ్రామంలో మాత్రం ఇప్పటికీ బయటికి రావాలంటే కూడా గ్రామస్తులు భయపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది.